జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తనను గెలిపిస్తే గ్రామంలోని ప్రతి సమస్యను పరిష్కరిస్తారని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి చెల్మడ లక్ష్మీ నరసింహారావు అన్నారు. కొండరూపేట మండలం ధర్మారం గ్రామంలోని వినాయక మండపాల వద్ద శుక్రవారం లక్ష్మీ నరసింహారావు పూజలు నిర్వహించి గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన స్వగ్రామం మల్కపేట ఎట్లా అభివృద్ధి చెందిందో ధర్మారం గ్రామాన్ని కూడా అట్లాగే అభివృద్ధి చేసి బాధ్యత నాది అని రాబోయే ఎన్నికలలో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. కులవృత్తుల వారికి అధిక ప్రాధాన్యతనిస్తూ వారి సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. గౌడ సంఘం మహిళా సోదరులు పెట్టిన వినాయకుని దర్శించుకొని మల్కపేటకు ఎంపీటీసీ ఎంపీపీ అయింది. మన జెడ్పీటీసీ జిల్లా పరిషత్ అధ్యక్షురాలైంది. మరే ఇదే మన మండలం ఉన్నాయనే ఎమ్మెల్యే అండి. అన్నీ మనమే. మరి ఎమ్మెల్యే మళ్ళీ మనమనకి ఉండాలంటే మీ అందరు ఆశీర్వాదం కావాలి. మీరందరూ కష్టపడాలి. ఓట్లు వేసుడు కాదు, వేపియాలి. మీరు వేస్తారు. ఎందుకంటే నేను మీ ఊరుని కాబట్టి మీరు వేస్తారు. ఏరనట్లేను, నాకు నమ్మిక ఉంది. కానీ మరి మీరు ఇంకా పోయి మేమే అభ్యర్థులు అనుకొని మీకున్న పరిచయాలన్నింటితో కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ బంధువులు ఉన్నా, మిత్రులు ఉన్నా, అందరితో ఏపీవలసిన బాధ్యత మీది, గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది. గెలిపించిన తర్వాత మీ ఊర్లో వచ్చి మీరు అడిగే సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత నాది. మళ్ళా సమస్య ఏమన్నా ఉందా అంటే ఏం అడుగుదామని బాగా తలకాయ గోక్కొని ఇంకేముంది, ఏం లేదు కదా, ఏం అడగాలంటే అడగడానికి మీకే సిగ్గు అనిపించాలి. ఇది అడగాలి నాన్న అనిపించాలి. అట్లా ఏ సమస్య లేకుండా తీర్చే బాధ్యత నేను వహిస్తానని సభకు మీద కూడా చెప్తాను. ఎందుకంటే మా బాపు కష్టపడ్డ పరిస్థితులు మా ఊరు అభివృద్ధి చేసినారు. మరి నాకున్న పలుకుబడితోనే అప్పుడు కేవీపీ రామచంద్రరావు గారు రాజ్యసభ సభ్యుడు కృష్ణా జిల్లా అయినా కూడా మా ఊరు మేము అభివృద్ధి చేసుకోవాలని మరి చాలా మటుకు సిమెంట్ రోడ్లు అయిపోయినాయి. ఒక హరిజన్ కాలుకోయే మెయిన్ రోడ్ ఒకటి అవుతుంది. ఆల్రెడీ మన సగం అయింది. ఇంకా సగం చేసే ప్రక్రియలో మనకు ఫండ్ పెట్టినరు. మా ఊరిలో చేసుకునే పనులు బాగా తక్కువ ఉంటాయి. ఎందుకంటే అన్నీ అభివృద్ధి అయినాయి కాబట్టి. మీ ఊరు కూడా మా ఊరే కాబట్టి మీ ఊరిని మా ఊరిని ఎట్లా అభివృద్ధి చేసుకున్నాం, మీ ఊరిని కూడా అట్లా అభివృద్ధి చేస్తాను. సభకు ముందు కూడా చేస్తాను. అట్లా ఎటువంటి ఆలోచన అవసరం.